గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు యువ ఆశ్వి ఛానల్ ఈరోజు వీడియో ఆడవాళ్ళ కోసం అయితే డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా జుత్తు ఓడడం అనేది మొదలవుతుంది దీనికి మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలు ఊసలాడుతున్నారు అందుకోసమే జుత్తు ఊడుతుంది అని చెప్తారనమాట అయితే దీనికి అసలు రీజన్ ఏంటో సైన్స్ పరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈస్ట్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది దానివల్ల హెయిర్ గ్రోత్ అలాగే నెయిల్స్ అలాగే మనం కూడా చాలా అందంగా బొద్దుగా తయారవుతాం ఒక్కసారిగా మనం డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ హార్మోన్ యొక్క రిలీజింగ్ స్థాయి అనేది తగ్గిపోతూ వస్తుంది అందువల్ల అంతవరకు ఏదైతే గ్రోత్ ఉందో అది ఒక్కసారిగా మనకి హెయిర్ ఏదైనా ఊడిపోవడం రాలిపోవడం స్టార్ట్ అవుతుంది దానికి మనం ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇలా హెయిర్ ఫాల్ అవడం అనేది పిల్లలు పుట్టేసిన తర్వాత పిల్లలకి ఒక ఫిఫ్త్ మంత్ అలా వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతూ ఉంటుంది కరెక్ట్గా అదే ఏజ్లో పిల్లలు కూడా ఊ అని ఊసులాడ్డం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇలా స్టార్ట్ అయినప్పుడు పిల్లలకి ఒక ఫిఫ్త్ మంత్ అలా వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యి కొందరికి సిక్స్ మంత్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది మరి కొందరికి అయితే వన్ ఇయర్ వరకు హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఊడిపోవడం అయితే ఇలా హెయిర్ ఫాల్ ఓడడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది ఎందుకంటే మనకి బాడీకి ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ కూడా కావాలి అయితే ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పాను అయితే మన డెలివరీ అయిన తర్వాత ఒక్కసారిగా మనం బ్లడ్ అనేది లాస్ అవుతాం దానివల్ల మనకి ఐరన్ స్థాయి అనేది తగ్గుతుంది అలాగే మనం బేబీస్కి ఫీడింగ్ కూడా చేస్తాం అంటే మన ఫుడ్లో వాళ్ళని కూడా పాట్ చేస్తాం అందువల్ల ఏమవుతుందంటే మనం ఉన్నటువంటి ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట అయితే ఇలా తగ్గిపోతూ వస్త రావడం వల్ల పిల్లలకి మనం అంటే పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తగ్గిపోవు పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల మనకి జుట్టు ఊడిపోవడం పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల మనకి తగ్గిపోవడం కాదు పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల మనం ఫుడ్లో వాళ్ళు పార్ట్ అవుతున్నారు కాబట్టి మన యొక్క ఐరన్ కాల్షియం స్థాయి అనేది తగ్గిపోతూ వస్తుంది దానికి మనం ఐరన్ కాల్షియం ఉన్నటువంటి వాటిని మనం ఫుడ్ డైట్లో భాగంగా చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది మనకి ఉండదు సో దీనికి ఏంటంటే మనం ఎక్కువగా ఎగ్ వైట్ అవనివ్వండి అలాగే మెంతులు మెంతులు అలాగే గింజలు ఇంకా ఆలివ్ ఆయిల్కి సంబంధించి ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా బయోటిన్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు ఇవన్నీ కూడా కంపల్సరీ మన డైట్లో భాగంగా చేసుకోవాలి అలాగే కొన్ని నట్స్ అవి కూడా మనం తింటూ ఉండాలి ఇవన్నీ మనం తింటూ ఉన్నట్లయితే ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మనం డైట్ ద్వారా ఈ ఐరన్ కాల్షియంని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అదండి డెలివరీ అయిన తర్వాత జుత్తు ఎందుకు ఊడుతుందో అసలు రీజన్ అయితే వీడియో క్లోజ్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఆల్